వైబ్రేషన్స్ న్యూమరాలజీ, మనిషి జీవితంపై వైబ్రేషన్స్ ఎలా పనిచేస్తాయి, ఎడ్యుకేషన్ పై డేట్ ఆఫ్ బర్త్ ప్రభావం ఎలా ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పుట్టిన తేదీకి సంబంధం ఉందా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు. 25 సంవత్సరాలకు పైగా ఈ శాస్త్రంలో సుదీర్ఘ అనుభవం. ప్రముఖ వైబ్రేషన్స్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి ఐబి సాహూ గారు అందిస్తున్న కార్యక్రమం వైబ్రేషన్స్ న్యూమరాలజీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు వైబ్రేషన్ న్యూమరాలజిస్ట్ ఐబి సాహూ గారు. నమస్తే సాహూ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? అద్భుతం సాహూ గారు. మనం కొన్ని రోజుల నుంచి ఈ న్యూమరాలజీకి సంబంధించి ఒక్కొక్క నెంబర్ని, ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ప్రజలకి అర్థమయ్యే రీతిలో చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఈరోజు నెంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 2 అంటే ఇప్పుడు జనవరి 1 నుంచి డిసెంబర్ 1 వరకు ఎవ్రీ మంత్ 2వ తారీఖు పుట్టిన వారి యొక్క గుణగణాలు. దాంతోపాటు ఇప్పుడు నెంబర్ 2 అంటే మనం 2 జనవరి తీసుకుందాం 2వ తారీఖు, అలాగే జనవరిలోనే 11 ఉంటుంది, దాన్ని కూడా మనం 2 కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటారా? 11 కావచ్చు, లేకుంటే 20 కావచ్చు, 29 కావచ్చు, అంటే టోటల్ మనకి 2 వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం 2కు ఉన్న గుణగణాలే ఈ తేదీల్లో పుట్టిన వారికి కూడా ఉండే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా లేదండి. లేదు లేదుగాక లేదు. ఓ, అంటే కరెక్ట్గా సబ్జెక్టు తెలిస్తే. ఒక కామన్ మ్యాన్ మాట్లాడొచ్చండి, 2, 11, 20, 29 ఈక్వల్ అని ఒక కామన్ మ్యాన్ మాట్లాడచ్చు. బట్ ఒక సబ్జెక్టు తెలిసి శాస్త్రాన్ని చెప్పే వ్యక్తి 2, 11, 1 అంటే అది నా దృష్టిలో బ్లండర్. దానికి ఇంకా వేరే వ్యాఖ్యానం అయితే లేదండి. అంటే 2 is 2, that's it. 11 is a master number. సో మనం దాన్ని డివైడ్ చేయటం కానీ అది 1+1 అంటే అవిభాజ్యం, డివైడ్ చెయ్యలేనిది 11 అండి. 11 ఒక మాస్టర్ నెంబర్. నంబర్ వేరు, మాస్టర్ నెంబర్ వేరు. మాస్టర్ నెంబర్స్లో ఆది నెంబరు 11. ఇక్కడ మనకు కొంత అర్థం అవుతుందన్నమాట సబ్జెక్ట్. సో ఏ నెంబర్కు ఉండే గణగణాలు ఆ నెంబర్కే ఉంటాయి, అంతే తప్ప మన ఇష్ట ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసేసుకుని దాన్ని టోటల్ని 2 కింద క్యాలిక్యులేట్ చేయడానికి అవకాశం లేదంటారు? చెయ్యకూడదండి. ఓకే, అవకాశం లేదు కాదు, చెయ్యకూడదు, చేయడానికి వీల్లేదు. 1, 2 అది కంప్లీట్గా వేరే డైమెన్షన్లో ఉంటుంది. మాస్టర్ నెంబర్ 11 టోటల్గా డిఫరెంట్ ఉంటుందండి. 2కి 11కి పోలిక పొంతన అట్లీస్ట్ కొన్ని లక్షణాల్లో కూడా సారూప్యం ఉండదు కాక ఉండదు. ఓకే, మీరు 11ని డిఫైన్ చేసేటప్పుడు మీకు 2 ఎక్కడా కనపడదు. వీళ్ళు విశిష్ట వ్యక్తులు, చాలా డిఫరెంట్. నెంబర్స్ అన్నిటిలోకి కూడా 11 is a different number. ఓకే, అందుకే దీన్ని మాస్టర్ నెంబర్ అని అంటాం. 2 అనగానే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పటిదాకా ఉన్నవి చెప్తున్నాను. మనసు మీద పనిచేస్తుంది, చంద్రుడు అధిపతి, 2 రకాల వివాహాలు అవుతాయి, 2 రకాల మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. మరి అలా అయితే చంద్రుడు అధిపతి కాబట్టి వీళ్ళు ఎప్పుడు సముద్రంలోనే ఉండాలి కదా, ప్రశాంతంగా ఉంటారు, ఉండాలి కదా? నాట్ పాసిబుల్ అండి. ఇది ఒక మనిషిని మీరు గమనించినప్పుడు సెకండ్ నెంబర్ వాళ్ళని, సెకండ్ వైబ్రేషన్ వాళ్ళని కంటి చూపుతో పసికట్టేయచ్చు. ఒక సైకో జన్మ తీసుకోవాలంటే రాత్రి సమయంలో తీసుకుంటాడు, 12 నుంచి 1 గంట సంధి కాలంలో తీసుకుంటాడు. ఖచ్చితంగా ఒక సైకో. చాలా దృష్టాంతాలు ఉన్నాయి మనకి. ఓకే, కాకపోతే 2ని మనము బలహీనమైన మనస్తత్వాన్ని ఒక ట్యాగ్ లైన్ వేయకూడదండి. కొంచెం సెన్సిటివ్, కరెక్ట్గా చెప్పాలి అంటే వీళ్ళు ఈజీగా రెస్పాండ్ అవుతారు, కన్నీళ్ళు పెట్టేసుకోగలరు. జనవరిలో 2వ తారీఖు పుట్టారనుకుందాం, అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఖచ్చితంగా అండి, వీళ్ళు ఎంపీసీ మాత్రం తీసుకోకూడదండి. జనవరి 2, ఎస్పెషల్లీ జనవరి 2లో వీళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి పనికిరారు కాక పనికిరారు. వీళ్ళు తీసుకోవాల్సింది 2 సబ్జెక్ట్స్, 1 బైపీసీ, 2 ఆర్ట్స్. ఓ, టైంపాస్ కోసం చదువుతాము అనేవాళ్ళు 2 నెంబర్లే ఎక్కువ. శ్రద్ధగా చదివి లోకాన్ని ఉద్ధరిస్తామనే డాక్టర్ కూడా 2లోనే ఉంటాడు. వైబ్రేషన్ కారణం టైంపాస్కి చదివే వాళ్ళ ఆ వాళ్ళ కాంబినేషన్లో మనకి వచ్చేటటువంటి వైబ్రేషన్ 7. జనవరి 2,
సెవెంత్ వైబ్రేషన్ కనుక కంట్రోలింగ్ ఫ్యాక్టర్లా ఉన్నప్పుడు టైంపాస్. వీళ్ళే మళ్ళీ నెలకి లక్షల జీతాలు తీసుకోవచ్చు, కంపెనీస్ పెట్టవచ్చు. ఓ, ఆర్ట్స్ చదివిన వాళ్ళే ఇంత శ్రద్ధగా మెడిసిన్ చదివి ప్రాక్టీస్ పెట్టి ఎవరు వస్తారా? బికాస్ ఆఫ్ వైబ్రేషన్ అంటారా? ఎస్, ఎవ్రీథింగ్ అండి. డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే మీకు వైబ్రేషన్. ఓకే, సో ఒక కామన్ మ్యాన్కి ఒక ఇంటెలిజెంట్కి తేడా ఇక్కడే పుడుతుంది. ఒక సెలబ్రిటీకి ఒక ఆర్డినరీ మ్యాన్కి తేడా ఇక్కడే ఉంది. ఒక మనిషిని కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు బికాజ్ ఆఫ్ దేర్ వైబ్రేషన్. ఇప్పుడు జనవరి 2 గురించి మాట్లాడుతున్నాం, ఇంకా వీళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కావచ్చు, చదువుకు సంబంధించి చెప్పేటువంటి అందగత్తె లేదా అందగాడు రెండులో పుడతారు. వాళ్ళని ఏమైనా అనొచ్చు. ఆర్థిక పరిస్థితి మాత్రం వీళ్ళు ఎంత సంపాదిస్తారో అంత అప్పగొడతారండి. వాళ్ళకున్న ఆ సెన్సిటివ్ నేచర్ తోటి ఈజీగా మోసపోతారు. నాకు తెలిసి సైబర్ మోసానికి గురయ్యేటటువంటి ప్రతి వ్యక్తి నెంబరు 2 ఉంటుంది. అలాగే సైబర్ మోసం చెయ్యగలిగేటటువంటి ప్రతి వ్యక్తి నెంబరు కూడా 7th వైబ్రేషనే, అది కూడా 2 ఉంటుంది. ఇవన్నీ తప్పవు. సో మంచి ఉండాలి, చెడు ఉండాలి, లేకపోతే భూమి లేదండి. బ్యాలెన్స్ ఉండాలి ఎప్పుడు అంటే, ఒక గాంధీజీ మాత్రమే ఉండేలా ఒక గాడ్సే కూడా ఉండాలి. అండ్ ఇందులో విచిత్రం చూడండి, గాంధీజీ గాడ్సే. ఒక హిట్లర్ ఉంటాడు, ఒక ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడు, ఒక ఒబామా కూడా ఉన్నాడు. సో చరిత్ర ఎప్పటికప్పుడు మీకు ఉదాహరణలతో సహా, రాముడు రావణుడు ఉదాహరణలతో సహా మేము ముందుంచుతుంది. ఇది మీరు ఫాలో కండి, దీన్నే నేను ధర్మం అంటాను. ఇదే సంస్కృతి, ఇదే వైబ్రేషన్, అక్కడ సైన్స్తో డీల్ చేసేది ఏదైనా. సో ఈ 2 మీరు చాలా మంచి వ్యక్తిని చూడొచ్చు. ఇదే 2 జనవరి 2 ఒక హిట్లర్ని కూడా చూడొచ్చండి. సో ఒక హిట్లర్ని చూసే 2 జనవరి 2 తాలూకు డెస్టినీ లేదా అతని మీద పనిచేసే వైబ్రేషన్ ఖచ్చితంగా ఒకటై ఉంటుంది. మనం మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ వైబ్రేషన్లో ఫస్ట్ గురించి నేను కొన్ని చెప్పిన విషయాలు ఇక్కడ మనకి టాలీ అవుతాయండి. ఇక్కడ మాత్రమే కాదు, వరుస పెట్టి అన్ని వైబ్రేషన్స్కి టాలీ అవుతాయి. ఈజీగా మోసం చేయొచ్చండి. 7 మేడ కట్టడం చిటికల పని వాళ్ళకి, అందులోంచి బయటికి వచ్చి గుడిసెలో ఉండటం కూడా వీళ్ళకి మాత్రమే సాధ్యం. ఫర్ ఎగ్జాంపుల్ సావిత్రి, దట్స్ ఇట్, బెస్ట్ ఎగ్జాంపుల్, దట్స్ ఇట్ అండి. చాలామంది సావిత్రిని పేరులో సా ఉంది అంటే రంపం, మరి వి ఉంది విజయం కదా దాన్ని వదిలేశారు, 3 ఉంది దాని కింద రా అనేటటువంటి వచ్చింది కాబట్టి ఆమె జీవితంలో పెళ్ళి దగ్గర నుంచి అన్ని పొరపాట్లే చేసిందని, చివరాఖరికి అనాథల చనిపోయిందని అంటున్నారు. ఇది అర్థం చేసుకోవడంలో వచ్చిన తేడా అండి. పర్ఫెక్ట్ 2 ఉదాహరణ సావిత్రి. ఆవిడ ఎమోషన్, ఆవిడ వీక్నెస్, ఆవిడ మంచితనం వెరసి ఆవిడకున్నటువంటి ఆ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, నా భూతం నా భవిష్యత్తు బికాస్ ఆఫ్ 2, మరి దీన్నే అందాం. సో ఎప్పుడు యూనివర్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ని తయారు చేసి వదిలినప్పుడు ఇవన్నీ పెట్టాలండి. అన్నీ కూడా అలాగే ఉంటే ఎగ్జాంపుల్ ఎవరవుతారు మీకు? ఎవరెవరు? ఇండియాకి అందరు స్వాతంత్రం తెచ్చేయచ్చుగా, ఒక గాంధీజీ మాత్రమే ఎందుకు పూనుకున్నాడు? ఎవరు రెడీగా ఉంటారండి చనిపోవటానికి? అది ఎన్నుకున్నాడు ఆ వ్యక్తి, అందుకే అతడు గాంధీజీ. గాంధీజీ పేరు పెట్టాను, ఆ వైబ్రేషన్స్ మీకు ఇచ్చాను అని అంటే మీరు గాంధీజీ అవ్వరు కాక అవ్వరు. సో కంపారిజన్ వదిలేయండి. ఏ నెంబరు ఏ నెంబర్తో కంపారిజన్ కాదు. ఓకే, ఏ ఇండివిజువల్ అయినా ఇండివిజువలే. అలాగే స్వాభిమానం సాధికారత జనవరి 2 పుట్టిన వాళ్ళకి 100% ఉంటుంది. కింద పడ్డా కూడా పై చేయి నాది అని కాదండి, కింద పడ్డా కూడా వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు కోల్పోరు. అవసరమైతే మోసపోతారు పాపం, కోట్ల కొద్ది ఆశని ఎడం చేతో రాసిచ్చేస్తారు, తిరిగి రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఆ రోజు తింటాను తిండి ఉండదు వాళ్ళకి. ఇది ఆ 2 ఉన్నటువంటి, అది జనవరి 2. ఎస్, అన్ని 2 ఇలా ఉండవు. మీరు చెప్పాల్సి వస్తే ఈ 2 12 మనం చెప్పాలండి. ఎస్, వీరి యొక్క వివాహం ఏ విధంగా ఉంటుంది? అంటే వివాహ గడియలు కావచ్చు, అదంతా కూడా ఎట్లా ఉంటుంది? నేను ఒకటే సలహా ఇస్తానండి, జనవరి 2 పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే 6 పుట్టిన వ్యక్తిని వివాహం చేసుకుంటే వివాహ జీవితం బాగుంటుంది. ఏ ఆరైనా సరే తిరిగి ఏ 6
కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కుడితే 6 వస్తుంది, సింగిల్ 6 వస్తుందండి. ఓకే, అటువంటి 6 చేసుకోవాలి. కానీ ఆ డేట్లో ఎంతమంది పుడతారు? పుట్టే 2 చాలా ఎక్కువ ఉంటాయి, పుట్టే 6 తక్కువ. సో 2లో మ్యారేజ్ లేకుండా మిగిలిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే సింగిల్ లైఫ్ని గడపడానికి 2 చాలా ఇష్టపడుతుంది. మెయిల్ ఆర్ ఫిమేల్? ఎస్. 2 వివాహం బాగుంటుందని అయితే నేను చెప్పనండి. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, వీళ్ళ ఆలోచన పద్ధతి మరి ఏ నెంబర్కి కూడా సరిపోదు ఎక్సెప్ట్ 6. సపోజ్ ఒక వ్యక్తి జనవరి 2లో పుట్టిన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు వివాహం నవంబర్ 2లో పుట్టిన అమ్మాయితో ఫిక్స్ అయ్యింది అంటే నేను ఖచ్చితంగా తప్పించడానికే ప్రయత్నం చేస్తాను, బికాస్ ఆ వ్యక్తి బ్రతికి ఉండడం నాకు ఇంపార్టెంట్. సో 2ని నేను వ్యక్తిగతంగా ఇష్టపడతాను, కానీ 2 గురించి చాలా బాధపడతాను. ప్రపంచంలో ఉన్న అన్ని కష్టాలకి బేస్ వీళ్ళేనండి. 2 ఎందుకంటే అతి మంచితనం వీళ్ళ దగ్గరే, అతి చెడ్డ వీళ్ళ దగ్గరే. స్కామ్స్ కానీ స్కాండల్స్ కానీ వీళ్ళు స్ప్రెడ్ చేసినట్టుగా ఇంకెవరు స్ప్రెడ్ చేయరండి. నేను చెప్పేది 2 గురించి. బట్ జనవరి 2 వాళ్ళకి కొంత స్వార్థం కూడా ఉంటుంది. ఓకే, కొంత ఉంటుందండి. మనం తరచుగా కొన్ని చూస్తూ ఉంటాం, ఘోస్ట్ రైటర్స్ వీళ్ళే ఇంకొకరి మేధాశక్తిని ఈజీగా అప్లై చేసేసుకుని వీళ్ళు క్రెడిట్ కొట్టేస్తూ ఉంటారు. అది నోబుల్ బహుమతి దగ్గర నుంచి మామూలు కాంపిటీషన్లో ప్రైజ్ విన్నర్ వరకు వీళ్ళ నడుస్తూనే ఉంటుంది హవ. ఇలా ఉంటుందండి 2 అంటే కాన్ఫిడెన్స్ తక్కువ వీళ్ళకి. సో ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి జనవరి 2ని వివాహం చేసుకోవాలంటే ఖచ్చితంగా 6 నెంబర్ వాళ్ళు చేసుకోవాలి. అదర్వైజ్ వీళ్ళకి సరిపడిన వైబ్రేషన్ 4. తేడా గమనించండి, సరిపడిన వైబ్రేషన్ 4. 4 వాళ్ళు 2ని కంట్రోల్ చేస్తారు. 4 వైబ్రేషన్ ఉన్నవాడు 2ని ఖచ్చితంగా కంట్రోల్ చేస్తాడు. ఎందుకంటే ఏం చెప్పలేం మనం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.